చేసుకోవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. యాక్చువల్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ లో ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం. లేదండి, విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోండి. ఇంకా ఆవిడ గురించి చెప్పాలి. విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను, ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, పెద్దల సభ గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాటి తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ. నేనే ఉంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికే దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు, జైలుకి వెళ్ళి వచ్చాడా, వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు, కనీసం అందులోనే కొనసాగుతున్నాడు, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అదే వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదని చెప్పండి, అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవద్దు. భవిష్యత్తు ఈరోజు 2047 దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నామండి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పేసి 1994 ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020కి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము. హైదరాబాద్ లాంటి సిటీలనే అది ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ, ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 2047 విజన్తో ఈరోజు ముందుకెళ్ళడమే కాకుండా 2047 విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం. ఒకటైతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది, అది ఫుల్ఫిల్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.